మీ గురువు గారు? మా గురువు గారు దాబా పొడుగు వాచిక్కి అని ఈ కథలు పుస్తకాలు నేర్చుకున్నాను. చదువైతే చదువుకోలేదు రావు సార్. మరి రానండి. ఎలా ఇంత గుర్తు ఎలా? గుర్తు అంటే నేను పుస్తకం తెచ్చుకోవడము నిషిద పురుగును పరిపాలించిన వీరసేన మహారాజు నువ్వు చెప్తావు, నేను రేపు పేరు పూజన బండి పూజన నిషిద పురుగును పరిపాలించినటువంటి వీరసేనుడు, ఆ వీరసేన గర్భం సక్కన బాలుడు జన్మించి చెప్పావు. అయ్యయ్యా అతని గర్భం అతను సక్కన బాలుడు జన్మించబడ్డాడు, అతనికి ఆ మహానుభావుడికి అత్యపకం ఎప్పున్నారు, ఒకటి చెప్పేది రెండు చదువుతానున్నాడు అని కదా ఈ రూపమైన కథ అలా గుర్తుపెట్టుకుని ఇక్కడికి వరుస నవ్వుతుంది, ఇక్కడికి వసిన వస్తుంది, ఇక్కడికి భావం నవ్వుతుంది, ఆ గమనం తెలుసుకొని అయ్యా నల్లుడు పోస్కారుడు నల్లుడు పోస్కారుడు అని మాయజోతి ఉన్నాడు అని అక్కడికి అది అలా నలుడు యోజ వాడి రాజ్యమీకి పోయి కట్టు బట్టలతోటి అని చెప్పి అదే వచనం అలా అలా చెప్పుడు పుస్తకం మీద అలా అలా నేను. ఏ కథ చెప్తారు మీరు? నలదమైన కథ, ధర్మంగర కథ, రెక్కలరామ్ కథ, పరశురావు యుద్ధం, బాలనాగమ్మ, సారంగధర కథ, మరి శిశిరే పరిణము, విరాటపురము, కాంబోధుల కథ, సన్యాసం కథ, ఇట్లాంటివన్నీ 10 కథలు నేర్చి చక్కడిపోన్నా కొడుకు 10 అట్ట ఎవరెవరు చెప్తారు మీతో? వంతలో ఎవరెవరు పాడుతుంటారు? తాడవలసి అబ్బాయి, ఇద్దరు తాడవలసి రంగవామిదారులు చాలా బాగా పాడుతారు. వాళ్ళ పేర్లు? బాలయ్య మందలయ్య అని. వాళ్ళిద్దరు మీతో వంత పాడుతారు? వంత పాడతారు. చాలా ఉత్తమైనటువంటి మనం ఇలా ఉమ్మంతా ఎత్తుకుపోయినటువంటి పాడు కూడా తమ్ముడే దగ్గరలోనే అతని నుంచి చాలా వాళ్ళు లాండోలు లాంట దాలయ్య ప్రాంపర మందలయ్య అని ఇద్దరు వాళ్ళు కూడా నేను కోరినది మాకు ఎదురైతే ఆడి వాళ్ళ దోశ కదా ఉంది వాళ్ళ మధ్య పెరుగు. మీరు ఆడదని వేషం వేస్తారా? ఆడదని వేస్తారు. వాళ్ళిద్దరూ వంతలు పాడతారు? వంతలు పాడతారు. వాళ్ళు మగవాళ్ళ వేషంతో ఉంటారు? వాళ్ళ మగవాళ్ళు వేసాయి. వాళ్ళు పట్టుకుంటారు. ఇద్దరు పడతారు? ఇది ఇద్దరు నేను ఆడుకుంటారు. ఆడుకోవాలి పాడుకోవాలి వాళ్ళు వాళ్ళకి వచ్చేది ఇద్దరికి. నాది ఒక కథ పో బాధ్యత ఆట పాట ఏమని చెయ్యాలా ఏమన్నా చెయ్యాలా ఏ అభివృద్ధి చెప్పాలి నాది ఆ బాధ్యత.